పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ అంశాలను కోర్టుకు అందించింది. స్టాప్ వర్క్ ఆర్డర్ను పదే పదే నిలిపివేయడంపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టును ఆపాలంటూ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ అంశాలను కోర్టుకు అందించింది. స్టాప్ వర్క్ ఆర్డర్ను పదే పదే నిలిపివేయడంపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టును ఆపాలంటూ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. విజయసారథి, పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో పూర్తి అప్డేట్ ఏంటి? థ్యాంక్యూ నారని. స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే నిలిపివేస్తూ ఉండడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కోర్టులో. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ కి జగన్స్గానే ఉంటూ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే పట్టాలెక్కించడం జరిగిందో, ముఖ్యంగా వేగవంతం చేయడం జరిగిందో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని, అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలోనూ కూడా కొన్ని ముప్పుకు గురవుతాయి. దీనివల్ల మాకు ఇబ్బంది కలిగే పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో మాకు దీనిపై అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా మా అటవీ ప్రాంతం పరంగా కూడా కాస్త ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి. దీంట్లో వైలేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటూ పదే పదే కోర్టుకి వెళుతూ వస్తుంది. అయితే సుప్రీంకోర్టు గతంలోనే స్టే ఇస్తూ వాళ్ళ ఏవైతే పిటిషన్ దాఖలు చేశారో వాటిని తోసిపుచ్చుతూ ముందైతే నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదు, నిర్మాణం చేసుకోండి అని చెప్పారు. మరోవైపున 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. అంతకుముందు జయంతి నటరాజన్ ఉన్న సమయంలో కూడా యూపీఏ టైంలో ఆమె కూడా కొన్ని క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జయరా రమేష్ టైంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయన కూడా కొన్ని క్లియరెన్సెస్ ఇచ్చారు. సో మొత్తం మీద అన్ని విధాలైన అనుమతులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. కానీ స్టాఫ్ వర్క్ ఆర్డర్ అనే దాన్ని మాత్రం ఇక్కడ ఉన్న అనేక పరిణామాల నేపథ్యంలోనూ, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ, కాంట్రాక్టర్ ఇంతకు ముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో సహకరించిన నేపథ్యంలోనూ ప్రభుత్వం పదే పదే నిలిపివేసి వస్తున్న పట్ల ఇన్నిసార్లు ఇలా ఆపేస్తూ వస్తున్నారు. దీంట్లో అక్కడ కొన్ని అనుమానాస్పదమైన కార్యక్రమాలు జరుగుతుండమా తెలుస్తుంది. మా రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగించే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు మాకు తెలుస్తుందంటూ ఒరిస్సా గవర్నమెంట్ మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మధ్యంతర పిటిషన్ అయితే దాఖలు చేసింది. అయితే కోర్టు మాత్రం దీనిపై 3 వారాల్లో సమాధానం చెప్పండి, ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాటు తెలంగాణ కావచ్చు ఇటు ఒరిస్సా కావచ్చు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిసారి మిమ్మల్ని పూర్తిగా అప్డివేట్ దాఖలు చేయమని చెప్తున్నాము, అయినా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈసారి ఇప్పుడు ఒరిస్సా వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ కూడా తన ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయి వాటిని ఏపీలో కలపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ నే ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య షేరింగ్ కానీ లేకపోతే ఇతర అంశాల పరంగా కానీ ఒరిస్సా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా కోర్టును దాఖలు కోర్టును ఆశ్రయించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరోవైపున కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, ఏపీ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, ఇప్పుడు జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ముంపు మండలాల బదిలీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కేవలం ఒరిస్సా ఒరిస్సాకి ఏమాత్రం సంబంధం లేని విషయం, ఇది ఏపీ తెలంగాణకు సంబంధించిన విషయం కాబట్టి ఒరిస్సా ఎందుకు మళ్ళీ దీంట్లో ఇంప్లీట్ అవుతుందని కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు వేసిన పిటిషన్ కాకుండా ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త అంశాన్ని ఒరిస్సా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ స్టాఫ్ వర్క్ ఆర్డర్ను పదే పదే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ వాటి పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, తద్వారా రాష్ట్రానికి సంబంధించి మాకు ఇక్కడ ప్రయోజనాలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రాజెక్ట్ ఇమ్మీడియట్ కాకుండాంటూ ఒక మధ్యంతర పిటిషన్ ని ఒరిస్సా ప్రభుత్వం దాఖలు చేసింది. దీనిపై 3 వారాల్లో అయితే ఏపీ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో తెలియాలంటే మనం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ విజయసార్ది, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.